हाय फ्रेंड्स, वेजिटेबल बिर्यानी एला तैयार चेसुकोवालो चूद्दामु। इंट्लो उन्न इंग्रीडियंट्स तोटे चाला टेस्टीगा चेसुकोवच्चु। सो चूडंडी, दींट्लो ओक उल्लिपाय पेद्द साइज उल्लिपाय तीसुकुन्नामु, अलागे पच्चिमिर्ची आरु पच्चिमिर्चील बारुगा कट चेसुकोवाली। रेंडु बंगाळदुंप मुक्कल्नि ई विधंगा चिन्न चिन्न मुक्कलु कट चेसुकोंडि। ओक क्यारेट्, ओक टमाटो, इदि 50 ग्राम्स बटर, 100 ग्राम्स उंटुंदि कदा दांट्लो हाफ पीस तीसुकोवाली। नेक्स्ट क्याप्सिकम ला हाफ क्याप्सिकम तीसुकुन्नामु। इवि कूरगायलु। नेक्स्ट वच्चेसि दाल्चिन चेक्क, लवंगालु, नेक्स्ट शाजीरा, नार्मल जीरा, नेक्स्ट लीव्स, इवि इटिनि मिरियालंटारु। इवि केरळलो उंटावि, स्पेषल् गा बिर्यानीलो यूज चेसुकोवच्चु। अलागे चिकेन कर्रीस्, मटन कर्री, अला नान् वेज रेसिपीस् लो దేంట్లైనా వేసుకోవచ్చు। అలాగే ఆలికలు తీసుకోండి ఒక 5। ఈ రైస్ ని కూడా మనం ముందుగా నానబెట్టుకున్నాము। నానబెట్టుకొని ఈ విధంగా ఉంచుకున్నాము। చూడండి, బాస్మతి రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నాను। దీంతో 2 గ్లాసెస్ తీసుకున్నాను। తీసుకొని నానబెట్టుకోవాలి కడుక్కుని। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। అలాగే పుదీనాకును కూడా ఇలా నీళ్ళల్లో వేసుకోండి। అప్పుడు దీంట్లో ఉన్న మట్టి అదంతా కరిగిపోయి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు। ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి। వేడెక్కిన తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి। దాన్ని లేదంటే నెయ్యితో చేసుకోవచ్చు, ఆయిల్ తో చేసుకోవచ్చు, దేనితోనైనా చేయొచ్చు। డాల్డా కూడా యూస్ చేస్తారు। మీకు ఏది అవైలబిలిటీ ఉంటే దాంతో చేసుకోండి। అలాగే ఒక గరిటె ఆయిల్ తీసుకున్న వాటన్నిటిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి। ఇవి చక్కగా ఫ్రై అయిపోయిని। అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు తీసుకోవాలి। ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకోండి। ఉల్లిపాయలు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయ అన్ని వేగిన తర్వాత ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కలు, క్యారెట్, టమాటోస్, క్యాప్సికమ్ అన్ని వేసేసుకోండి। వేసుకొని వీటిని కూడా మగ్గ పెట్టుకోవాలి। నెక్స్ట్ విజిల్ అలా ఏం పెట్టొద్దు, మొత్తం క్లోజ్ చేసుకొని మగ్గ పెట్టుకోండి సరిపోతుంది। ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి। ఇప్పుడు దీంట్లో పుదీనాకు యాడ్ చేసుకుందాము। పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోండి। గల్ ఉప్పు అయితే ఒకేసారి వేసుకోవచ్చు। చూడండి, ఈ ఉప్పు వేస్తున్నాను, 1½ స్పూన్ ఉంటుంది ఇది। కొద్దిగా పసుపు, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। జస్ట్ ఇప్పుడే మిక్సీ చేసుకున్నది, అలా ఫ్రెష్ గా మిక్సీ చేసుకున్నది రెండింటి ఫ్లేవర్ బాగుంటది। కుదరన వాళ్ళు ముందుగానే చేసి పెట్టేసుకొని కూడా ఉంచుకోవచ్చు। అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల ఉంచుకున్నా కూడా బానే ఉంటుంది। మినిట్స్ పాటు మగ్గని ఇవ్వాలి, ఆ ఆయిల్ లో ఫ్రై అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటది। సో అందుకని మగ్గని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం। మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ చూడండి, వీటిని వేసేసుకోవాలి। ఒక గ్లాస్ రైస్ కి గ్లాస్ ఉన్నర వాటర్ పోసుకోవాలి నానబెట్టిన బాస్మతి రైస్ అయితే। అప్పటికప్పుడే కడుక్కుని వేసేసుకుంటున్నారు అనుకోండి దానికి ఎసర్ ఎక్కువ పడుతుంది। ఇంకొంచెం ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకోండి। ఇప్పుడు మనం కొలిసి పెట్టుకున్న నీళ్ళు పోసుకుంటున్నాము, 2 గ్లాసులు కాబట్టి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాము। దీన్ని క్లోజ్ చేసుకొని ఒక విజిల్ పెట్టుకోండి। విజిల్ పెట్టుకోకుండా సిమ్లైనా ఉడికించుకోవచ్చు, పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది। సో ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి। మొత్తం చూద్దాం బిర్యానీ ఎలా వచ్చింది అనేది। చూడండి, చక్కగా ఉడిపోయింది। ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం। చూసారా, వెజిటేబుల్ బిర్యానీ, చక్కగా వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ,
ఇలా మనం కుక్కర్ లో నుంచి తీసేసుకొని ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్నాము మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా వెజిటబుల్ బిర్యానీ విత్ పుల్ మక్కని కర్రీ గనుక కాంబినేషన్ లో తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కావాలంటే మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది అక్కడ చూడొచ్చు రెండు రెసిపీస్ ఒకేసారి చూడొచ్చు చూసి Thank you for watching this video. Bye bye.